हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल। सो ई रोज़ वच्चेसी हैदराबाद स्पेशल फिश दम बिरयानी मी तो शेयर चेसुकुंटानु। सो चिन्न सीक्रेट यूज चेसारंटे दि पर्फेक्ट अंटे पर्फेक्ट फिश बिरयानी మీరు కూడా చేసేయచ్చు। సో ఆ సీక్రెట్స్ ఏంటో వీడియో చూసేద్దాం। సో అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్। సో నేను ఒక 500 గ్రాముల చేప ముక్కలు తీసుకొని ఉప్పు పసుపు వేసి నీట్గా కడిగి పెట్టుకున్నాను। ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఫిష్ మసాలా, సో అలాగే 1/2 నిమ్మచెక్క పిండి నీట్గా ముక్కలకి పట్టించి పెట్టుకోవాలి। సో ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న ముక్కల్ని 40 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి। ఇలా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కరకరలాడేలా డీప్ ఫ్రై చేసుకోవాలి। సో చాలామంది షాలో ఫ్రై చేస్తారు, షాలో ఫ్రై చేస్తే ఈ బిర్యానీకి టేస్ట్ రాదు అనేది గుర్తుపెట్టుకోండి। సో ఇక బిర్యానీ కోసం మనము ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి। మందపాటి గిన్నె తీసుకుంటేనే మసాలా అనేది అడుగంటకుండా ఉంటుంది। దీనికోసం 2 స్పూన్ల నెయ్యి అలాగే 7-8 స్పూన్ల ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసి ఇందులోకి ఒక 5-6 లవంగాలు, 5-6 ఇలాచీలు, 1 అరంగుళం దాల్చిన చెక్క, కొద్దిగా సాజీరా, 4-5 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకున్నాను। అలాగే 2 మీడియం సైజ్ సన్నగా తరిగిన ఆనియన్ ముక్కల్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। ఇందాక నేను బిర్యానీ ఆకు వేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేశాను। ఇందులోకి 4-5 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి। ఇలా వేయించుకున్న తర్వాత 1 మీడియం సైజు టమాటో కట్ చేసి కానీ లేదా ప్యూరీ కానీ మీరు యాడ్ చేసుకొని బాగా మగ్గిపోయేలా మీరు చూసుకోవాలి। ఇలా మగ్గిపోయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు అలాగే మీ స్పైసీనెస్కి తగ్గట్టు కారము, ఉప్పు, స్పెషల్ మసాలా, ఇది జాజికాయ అండ్ అనాస పువ్వు రెండు పేస్ట్ చేసి 1 టీ స్పూన్ వేసుకున్నాను। అలాగే 1-2 స్పూన్ల గరం మసాలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి। 5 నిమిషాల తర్వాత 1/2 లీటర్ బాగా చిలికిన పెరుగు ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కలిపేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది। ఇప్పుడు రైస్ ప్రిపరేషన్ చూద్దాము। మనం బాగా మరుగుతున్న వాటర్లో 2-3 బిర్యానీ ఆకులు అలాగే 1-2 నల్ల ఇలాచి, 4-5 లవంగాలు, కొద్దిగా సాజీరా, అలాగే కొంచెం ఉప్పు, ఉప్పు కొద్దిగా ఎక్కువ ఉంటేనే బిర్యానీ టేస్ట్ వస్తుంది। సో ఇది మొత్తం మరిగిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసి 40 నిమిషాలు నానిన బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి। సో ఊరికే కలపకూడదండి, ఒక్కసారి కలిపి ఊరుకుంటే సరిపోతుంది। రైస్ కూడా 75% కుక్ అయిపోయింది। రైస్ కుక్ చేసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలి, మరీ మెత్తగా కాకుండా మరీ విసుగా కాకుండా కుక్ చేసుకోవాలి। సో ఇక బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్తే ఇందాక తయారు చేసి పెట్టుకున్న గ్రేవీలో సగం తీసుకొని అందులో 4-5 చేప ముక్కలు అలాగే దానిపైన కొద్దిగా పుదీనా, కొత్తిమీర ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత ఇందాక కుక్ చేసి పెట్టుకున్న రైస్ని 75% రైస్ ఇక్కడే మనము ఆర్గనైజ్ చేసుకోవాలి ఈవెన్గా। ఆ తర్వాత మిగిలిన చేప ముక్కలు, మిగిలిన గ్రేవీ, మిగిలిన రైస్ ఇంత ముందులాగానే ఆర్గనైజ్ చేసుకుంటే సరిపోతుంది। ఇందాక వండి పెట్టుకున్న అన్నం వాటర్ ఉన్నాయి కదా, అవి 1 గ్లాస్ యాడ్ చేసి ఫుడ్ కలర్ మీకు నచ్చితేనే యాడ్ చేసుకోండి, లేదంటే ఇగ్నోర్ చేసేయండి।
సో టాప్ మోస్ట్ సీక్రెట్. ఇప్పుడు రోజ్ వాటర్ యాడ్ చేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. లేదు అనుకుంటే అన్నం ఉడికేటప్పుడే రోజ్ పెటల్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇంతే అండి చిన్న సీక్రెట్, రోజ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఫిష్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, సో అది వేస్తేనే ఫిష్ బిర్యానీకి టేస్ట్ వస్తుంది. సో ఇలా 1-20 నిమిషాలు మీరు సిమ్లో పెట్టి దమ్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత 20 నిమిషాలు అలాగే పక్కన పెట్టుకుంటే మీకు ది పర్ఫెక్ట్, అంటే పర్ఫెక్ట్ ఫిష్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అలాగే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.